ఎక్కువ మాట్లాడితే ఆవు పెండ తీసి ముఖానికి వేసి కొడతా, దెబ్బకు పిడికైపోతావు బిడ్డ. వాగరా ఎప్రాసిగా, కిరోసిన్ పోసి అగ్గిపుల్ వేసిందంటే బగ్గున మండి సత్తావు. మీ ఇద్దరు ముక్కులలో పసరు పోసిందంటే దెబ్బకు ఊపిరి ఆడకుండా సత్తారు. ఏమన్నావురా, ఇవాళ నిన్ను ఇడిచిపెట్టేదే లేదురా. నీ వాణ్ణి ఏమంటావురా నువ్వు? శవా, ఏం లొల్లిది? ఏయ్, ఎవలయ్యా కొట్లాడేది? పని దిక్కు లేదు గాని దిక్కుమాలిన పనులన్నీ చేస్తూనే ఉంటారు. ఏ వెంకటి, ఏందయ్య లొల్లి? అక్కనే న్యాయం చెప్తుంది, అక్కనే సత్యం చెప్తుంది. అక్క ఇవ్వాలది నిజం అంటే వాళ్ళు ఊకోవాలి, మిగతా ఇద్దరు తప్పైపోయిందని ముక్కు నేలకు రాయాలి. చెప్పక్క, ఎవరు ముక్కు నేలకు రాయాలనో నువ్వే చెప్పు. మీ ముక్కులు ఎలా రాసుకుంటే నాకేందయ్యా? ముక్కు కాదు గాని ముచ్చట ఏందో చెప్పు ఫస్ట్. బయట కరోనా ఎట్లున్నదో నీకు తెలుసు, రోజుకు వేల మందికి. సుత్తి కొట్టకు, సూటిగా చెప్పు. నేను చెప్తా అమ్మా. నువ్వేం చెప్పేది అక్క? కరోనా రాకుండా గోమూత్రం తాగాలని నేను చెప్తున్నా. అట్లా కాదు, కిరోసిన్ తాగాలి అని మా అన్న అంటున్నాడు. లేదు లేదు, 10 చెట్ల పసర్ల ఆకులు నాకుతే కరోనా ఖతమవుతుందని మా బుడ్డాడు అంటున్నాడు. నువ్వే చెప్పక్క. గొప్పలే ఉన్నారు కదా. ఏమయ్యా, గోమూత్రం తాగితే ఏమైతుంది అనుకుంటున్నావు? ఏమైతుంది అంటే ఊపిరితిత్తులు సాఫ్ అయ్యి కరోనా రాకుండా ఉంటదట కదా. మరి కిరోసిన్ తాగితే ఏముందమ్మా? చీమల మీద గ్యాస్ నిండబోతే బగ్గున మండి ఎట్లా చచ్చిపోతాయి, గట్లనే కరోనా పురుగు కూడా చత్తదట కదా. మరి పసరు ఆకుళ్ళున్న పసరు చేదుకు కరోనా కథమాట. నువ్వే చెప్పక్క, ఎవరు కరెక్ట్, ఎవరి వైద్యం మంచిది, ఎవరి వైద్యం ముంచేది? మీ అడ్డమైన ఐడియాలు ఆ వాట్సాప్ వైద్యాలతోటి ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా చెప్తున్నా. మీరు చెప్పే ఏ వైద్యం కూడా కరెక్ట్ కాదు, వేటితోని కూడా కరోనా తగ్గుతుంది అని రుజువు కాలేదు. కొట్లాడు మానేసి ఇళ్ళలో కొంటే నా మాటిని అందరం తలా ఇంత కిరోసిన్ తాగుదాంరా. ఇగో పోలీస్ అన్న, ఇల్లు లాక్డౌన్ టైంలో రోడ్ల మీద ఎట్లా తిరుగుతున్నా చూడు, పట్టుకోరి. ఆ వ్యాక్సిన్లో మందులో పడేదాకా ఆగుండ్రి, అడ్డమైన కథలు పడి ఆయనతో ఉన్న ప్రాణాన్ని కూడా ఆగం చేసుకోకుండ్రి. మీకు ఒక